आप देख रहे हैं सिटीनियर न्यूज चैनल हक की आवाज। मकामी रियासती वजीर बराए आबकारी व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज अपने दौरे महबूब नगर के मौके पर मुख्तलिफ तरक्याती कामों का अफ्तिताह किया। इस ज़मन में वार्ड नंबर 24 रामाबौली में नाले के कामों और स्कूल के तरक्याती कामों का भी अफ्तिताह किया। बाद हज़ार टैंक बैंड के करीब जारी नेकलेस रोड के कामों का भी मुआयना किया। बाद हज़ार उन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि रामाबौली स्कूल में तरक्याती कामों का आगाज़ किया गया है और जल्द ही दीगर स्कूलों में भी तरक्याती कामों का आगाज़ किया जाएगा। इस मौके पर एडिशनल कलेक्टर तेजस नंदलाल पवार, ज़िला SP आर वेंकटेश्वरलू, सदर नशीन बल्दिया KC नरसिम्हलू, रामाबौली काउंसलर अब्दुल रशीद मुश्ताक के अलावा दीगर मौजूद थे। मैं कुछ सैर कुटर नाला बना के जा रही हूँ। वेरी गुड, मैं तो पूरा घर जाते थे। सही है, याद रख लिया मैं जाते थी साइड में साइड में लोग ऊपर से चले जा रहे मगर गरीब लोग आए उसका पेट नहीं मार था पैसे तो कट गया कि पैसा दो नहीं तो चार छोड़ दीजिए उसका है। फिर यही बात में रहना साइड में आओ जी। R&B జంక్షన్ ఐకన్ క్లిక్ బస్ స్టాండ్ దగ్గర జంక్షన్ దాంతో పాటుగా రామాయబోలి స్కూల్ జిల్లాలో 70 కోట్ల రూపాయలతో ప్రతి స్కూల్లో కూడా డైనింగ్ క్లాస్ రూమ్స్ అదేవిధంగా మంచి గార్డెనింగ్తో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని చెప్పి రామాయబోలి స్కూల్ని కూడా ప్రారంభించుకున్నాం। మిగతా దాదాపు 45 స్కూళ్ళు స్టార్ట్ అయినాయి వర్క్స్। మిగతా స్కూల్స్ అన్నీ కూడా ఈ వారం రోజులలో పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రసన్న కోటి గారికి ఆదేశించింది। ప్రైవేట్లో చదవకుండా గవర్నమెంట్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం। దానికి అనుగుణంగా 3 సంవత్సరాల్లో అన్ని స్కూల్స్ కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మా అధికారులందరూ కూడా ఆ ప్లానింగ్లో ఉన్నారు। మహబూబ్నగర్లో గతంలో మనకు మీకు తెలుసు ఈ ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో దుర్గంధంతో ఉండేవి ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదు। మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్యాంక్ బండ్తో పాటుగా శిల్పరామంతో పాటు నెక్లెస్ రోడ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం। ఐలాండ్ కూడా ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధ పూర్ణిమ ఐలాండ్ ఎట్లయితే ఉందో కొత్త తరహాలో దీన్ని కూడా వేయాలని చెప్పి దీని మీద మా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, దర్శన కలెక్టర్ గారు, ముఖ్యంగా SP గారు కూడా వాళ్ళ ల్యాండ్ ఆర్డరే కాదు మరి వెహికల్స్ రకరకాల అన్నీ కూడా వాళ్ళ ఆధీనం ఉంటాయి కనుక ఇక్కడ జరిగేటువంటి ప్రతి పనికి ఒక సెకండ్ కూడా కాకుండా పర్మిషన్లు ఇచ్చి మరి ఈ పనులను వేగవంతం చేయడానికి అందరు అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ మరి చేయడం జరుగుతూ ఉంది। మా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ దీన్ని ముందు తీసుకుపోవడం జరుగుతూ ఉంది। మరి మనందరం అనుకుంటేనే ఇవన్నీ కూడా పనులు అవుతాయి। ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని చేయాలనేటువంటి ఆలోచనతోనే మరి మన మహబూబ్నగర్ ప్రజలు కాదు ఇతర జిల్లాల వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చూసేటట్లు ధీటుగా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం। మరి వర్షాలు దగ్గర పడుతున్నాయి కనుక మరి మా కాంట్రాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కొద్దిగా రౌండ్ ది క్లాక్ వర్క్ చేసేటట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తూ ఉన్నాం। దానికి తోడుగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మరి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కూడా ప్రారంభమవుతూ ఉంది కనుక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతిని కూడా విజయవంతం చేస్తూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది। ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణము, ప్రతి వార్డులో కూడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తూ క్రీడాకారులను గ్రామస్థాయి నుంచి తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో, క్రీడాకారులను తయారు చేయాల లక్ష్యంతో, మరి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులు క్రీడలు కూడా చాలా అవసరం అని చెప్పి
మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత 5 నెలలనే దాదాపు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. త్వరలోనే ప్రారంభించుకుంటాం. రాష్ట్రంలోని ప్రతి ఊర్లో కూడా ప్రారంభం చేసుకోవాలి, కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చింది. కనుక మరి అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వారికి తగినటువంటి క్రీడా సమితులను కూడా గ్రామస్థాయికి, మండల స్థాయి సమితి, జిల్లా స్థాయి సమితి, అతను రాష్ట్ర స్థాయి సమితిని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించి ఈ దేశంలోనే అత్యధిక క్రీడాకారులు ఇచ్చే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పుడే మాట్లాడుకున్నాం. ప్రతి టౌన్లో నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం, పార్కులను డెవలప్ చేసుకోవడం, ఆట స్థలాలు డెవలప్ చేసుకోవడం, పట్టణ ప్రణాళిక, గ్రామ ప్రణాళికను కూడా తయారు చేసుకొని మరి ఈ గ్రామంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని ఆ యువకులతోన కమిటీలతోన మహిళా సంఘాలతో కూడా మాట్లాడుకొని చర్చించుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారి ఒక నైట్ ఈ పట్టణ ప్రగతి సమయంలో అక్కడ పడుకొని గ్రామ సమస్యలు తెలుసుకొని వాళ్ళు మమేకమై ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పని ఇప్పటికే మొన్ననే దేశంలో 10 గ్రామాలను ఎంపిక చేస్తే 10కి 10 ఉత్తమ గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి దక్కడమైనది. మన రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో అనేది ఆలోచన చేసుకోవాలి. చాలామంది కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు కానీ గతంలో అధికారం ఉన్నోళ్ళు కానీ మరి వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో వారు పరిపాలిస్తున్నారు. మరి ఏ రాష్ట్రాన్ని జరిగింది ఈ రాష్ట్రానికి వస్తుందంటే మీరు పరిపాలించే రాష్ట్రాలు కూడా అనేటువంటి అవార్డులు మీ ప్రభుత్వమే ఈ గవర్నమెంట్కి ఇస్తుందంటే మరి ఏ స్థాయిలో అభివృద్ధి అవుతుంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు అధికారులు కేవలం ప్రజాప్రతినిధులు అంటే అధికారుల మీద పెత్తనం చెలాయించడం కాదు, అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో ఈక్వలెంట్గా ప్రజాప్రతినిధులకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులకు కూడా జవాబుదారం ఉంది, వారు కూడా ప్రభుత్వ జీతం తీసుకున్నారు. కనుక మనము వాళ్ళని ఏమైంది అని అనకుండా ప్రజలు మనల్ని ఇద్దరిని అడుగుతారు, మన ఇద్దరం కలిసి పనిచేసుకోవాలనే రీతిలో మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవహారంలో ఒక ఫ్యామిలీ మెంబర్లకు ఒక ఫ్యామిలీలో అడిగినట్లా ఇంట్లో మనం పంచుకోవాలి పనులు, కానీ బయట వచ్చినప్పుడు అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉత్తమ గ్రామాలుగా ఉత్తమ మున్సిపాలిటీలుగా అందరూ కూడా తీర్చిదిద్దడంలో నిమగ్నం కావాలని ఈ 15 రోజులు 3 తారీఖు నుంచి ప్రారంభమయ్యే పట్టణ పల్లె ప్రగతిలలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఆ ప్రాంతంలో వాళ్ళు సర్పంచులు ఉంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు, చైర్మన్లు, ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కూడా సింగిల్లో చైర్మన్లు కావచ్చు, మిగతా మార్కెట్ చైర్మన్లు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ప్రజలతో పాటు ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేమందరం కూడా బాధ్యతాయుతంగా ఉత్తమ గ్రామ పంచాయతీ ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దేటట్లు మా జిల్లా నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం తయారు చేసుకునేటట్లు మా క్రీడాశాఖ అధికారులను కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వారి కలన కలను సహకారం చేసే దానిలో అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.